జాతక శంకుస్థాపన గృహారంభారి ముహూర్త విషయాలు వివాహారి ముహూర్తాలు అదేవిధంగా మీ జాతకాలు పరిశీలింపజేయబడును. తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పరిశీలనల కొరకు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ పరిశీలన చేసి మీకు తగు పరిష్కారం చెప్పబడుతుంది. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూ తత్వం రక్షందరూ నమస్కారం అండి. అదేవిధంగా కార్తీక మాసం హరిహరులిద్దరికి కూడా ఆరాధన చేసేటువంటి అద్భుతమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో అమ్మవారి ఆరాధన చేయడం కూడా అత్యంత శోభాయదాయకం, శ్రేయోదాయకం. అటువంటి అమ్మవారి ఆరాధనలో మనకి అత్యంత విశిష్టమైనటువంటి పుష్పాలలో కదంబ పుష్పం ఒకటి. మనం లలితా శాస్త్రం చాలామంది చదువుతున్నారు, వింటున్నారు. అందులో కదంబ వనవాసిని కదంబ కుసుమ ప్రియే అని శాస్త్రం చెప్తుంది. అటువంటి కదంబ పుష్పంతో కానీ అమ్మవారికి అర్చన చేస్తే ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక సిద్ధిస్తుంది. మొదటి కారణం. రెండోది, మనం చేసేటువంటి పూజలో మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ కర్మచేత కానీ ఏమైనా దోషం ఉన్నా ఆ దోషం పరిపూర్ణంగా పరిహింపరిచేసేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే అనేక పాటలు మనం అనేక విధాలుగా చెప్పుకున్నాం. కానీ అందరికీ అది అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరం ధనం ఖర్చు పెట్టి వెచ్చించి చేసే అవకాశం ఎవరికి ఉండకపోవచ్చు. అందరికీ సులభంగా ఉండేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఒక మార్గాన్ని మనకు మహర్షి చెప్తారండి. అందులో మొట్టమొదటిది కదంబ పుష్పాలు కానీ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అర్చన చేసిన, అమ్మవారికి అర్చన చేసిన, శ్రీ మహావిష్ణువుకి అర్చన చేసినా సరే సంపూర్ణ ఫలితం వస్తుంది. అందులో పూజా విధానంలో మనం పొరపాటును కానీ తెలిసి కానీ తెలియక కానీ మంత్రదోషం కానీ ప్రసార దోషం కానీ ద్రవ్య దోషం కానీ ఎటువంటి దోషాలున్నా పూజ పరిసమాప్తి కాదు, సంపూర్ణ ఫలితం ఇవ్వదు. కానీ కదంబ పుష్పం ఒక్కటి వేసిన కారణం చేతని ద్రవ్య దోషం ఉన్న, ప్రసార దోషం ఉన్న, మంత్రదోషం ఉన్న ఆ దోషాన్ని పరిహరింపజేస్తూ సంపూర్ణమైన పూజా ఫలితం ఇచ్చేటువంటి ఒకే ఒక వస్తువు కదంబ పుష్పం. అంటే దీపావళి అమావాస్య నాడు సాయంకాల సమయంలో మనం అందరం కూడా లక్ష్మీ పూజ చేస్తున్నాం కదా, ఈ పూజా మహోత్సవంలో అవకాశం ఉన్నవాళ్ళు, ఈ పుష్పం లభించిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. ఈ కదంబ పుష్పం లభించిందంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. అటువంటి ఈ కదంబ పుష్పాన్ని మీ అందరికి కూడా దగ్గరగా స్క్రీన్ మీద చూపిస్తున్నాం. ఈ పుష్పంతో కనుక అర్చన చేస్తే ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. ఇందులో ఎటువంటి సంశయమే లేదు. కార్తీక మాసంలో ఏ ఒక్కరోజు దొరికినా వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. ఇంతకంటే మహద్భాగ్యం ఉండదు. ఈ పుష్పంతో హరిహరుణిని, అమ్మవారిని అర్చన చేసి అమ్మవారిని, లక్ష్మీనారాయణని, ఆ పార్వతీ పరమేశ్వర యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. నమస్తే.